దేవుడు మన నుంచి ఆయన కోరుకునేది పరిశుద్ధత.
పరిశుద్ధత అనగానే మనమైతే మన ఆలోచనలో మనమైతే ఏమనుకుంటాం, మంచి ఏంటి మంచి సబ్బు ఏదండి మన శరీర మాలిన్యాన్ని తీసేసేది, ఒకప్పుడైతే లైఫ్బాయ్ చాలా ఫేమస్ అండి కదా, దాని తర్వాత ఇంకెన్నెన్నో వచ్చాయి, ఇంకేంటి శాండల్తో ఏంటి రెక్సోనా వచ్చింది, తర్వాత ఏది సంతూర్ వచ్చింది, తర్వాత మైసూర్ శాండల్ సోప్ వచ్చింది, ఇంకెన్నెన్నో వచ్చాయి. కానీ నేను చిన్నప్పుడైతే ఎర్ర సబ్బు ఏంటిది అది లైఫ్బాయ్. లైఫ్బాయ్ పెడితే ఏం పోతుంది, సబ్బు పెట్టుకుంటే ఈ శరీర మాలిన్యం పోతుందేమో, కానీ ప్రేమైన వాళ్ళారా దేవుడు కోరుకునేది ఏ పరిశుద్ధత, దేవుని పరిశుద్ధ సంఘానికి వచ్చే ముందు మనం స్నానం చేసి చక్కగా తయారై పరిశుద్ధమైనటువంటి బట్టలు కట్టుకొని దేవుని మందిరానికి మనం వస్తాం. అలాగే బైబిల్లో ఒక పరిశయ్యుడింటికి దేవుడు ప్రభువు వెళ్ళాడండి, ప్రభువు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్తే ఆయన అన్నాడు, ఏంటయ్యా స్నానం చేయకుండా వచ్చావు అనేసి ఆయనకు డౌట్ వచ్చేసిందండి. అప్పుడు ప్రభు అన్నాడు, పరిశీలారా మీరు ఏంటట పల్లెమును ఏమని చెప్పాడు, పల్లెమును పైన గిన్నెను పల్లెమును పైన మీరు ఏం చేస్తారు శుద్ధి చేస్తారు, కానీ దాని లోపల అంతా ఏముందట దోపుతోను. చదువుదామా లూకా సువార్త 12 11:37 చూడండి, 37 నుంచి అర్థం. ఆయన మాట్లాడుచుండగా 37 ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడి అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయులైనా మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, మీ అంతరంగము దోపుతోను. దేంతో నిండి ఉన్నది, చెడుతనముతో నిండి ఉన్నది. ప్రేమైన దేవుని వారలారా ఈ లోకం మనల్ని చూసేది పై రూపాన్ని చూస్తుంది, ఈ లోకం ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానం వేరు. దేవుని దృష్టిలో ఏదైతే ఉన్నతంగా ఉంటుందో అది లోకం దృష్టిలో తక్కువగా కనబడుతుంది, లోకం దృష్టిలో ఏదైతే ఎక్కువ అనుకుంటారో ఏదైతే ఉన్నతం అనుకుంటామో అది ఏంటి దేవుని దృష్టిలో తక్కువగా ఉంటుంది. ఇదే లూకా సువార్తలో చెప్తాడు పిల్లలు. కనుక పరిశుద్ధత విషయంలో మొదటి నుండి ఈ పరిచయ్యనికి ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఏర్పరిచిన కట్టడలు ఆజ్ఞలు నిబంధనలు అన్నింటినీ ఆయన పాటిస్తూ ఏం చేస్తూ వస్తా ఉన్నారు. యేసు ప్రభువు వచ్చేనాటికి యేసు ప్రభువు కాలం నాటికి ఆనాటి పరిచయ్యులు శాస్త్రులు చేస్తున్న విధానం ఏంటి, పరిశుద్ధత అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవటం కదా, బయటకు వెళ్ళొచ్చి ఇంటికి వస్తే నీళ్లు తలుకోవటం అనో కదండి. ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఇలాంటి కట్టడలు ఉన్నాయి, కానీ హృదయం అనే ఈ అంతరంగంలో మనం ఆలోచిస్తున్న విధానం ఏమైంది, అంతరంగంలో మనం ఎలా ఉన్నాం, అంతరంగంలో మనం ఏమై ఉన్నాము, మన అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు పై రూపాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అయితే దేన్ని లక్ష్యం పెట్టేవాడై ఉన్నాడు, అంతరంగాన్ని లక్ష్యం పెట్టేవాడు. ప్రేమైన దేవుని వల్ల దేవుని సంఘానికి వచ్చిన మనం
ఆయన పరిశుద్ధుడు పరలోకములోని దూతలు 24 పెద్దలు 4 జీవులు ఏంటి 24 అవర్స్ ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాయి. ఇంకో మాట లేదు, ఏమన్నాయండి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయంలో ఆరాధన చేస్తా ఉన్నాయి, ప్రార్థన చేస్తా ఉన్నాయి. ఏమని? పరిశుద్ధుడు అని మానక రాత్రింపగలు అంటే 24/7 ఏమంటారు అనండి. మానక రాత్రింపగలు ఒకే మాట చెప్తా ఉన్నాయి, పరిశుద్ధుడు అని. దేవుడు మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మన తండ్రి మన నుంచి కోరుకునేది మనం పరిశుద్ధులుగా ఉండాలని, మనం నీతిమంతులుగా ఉండాలని, మనం నిందారహితులుగా ఉండాలని, మనం ఆయన పిల్లలుగా ఉండాలని. మన పిల్లలైతే మనం ఎలా ఉండాలని మనం అనుకుంటాం? మన పిల్లల్ని గురించి మనం ఏమనుకుంటాం? ఎలా ఓ దొంగ కావాలనుకుంటామా? ఓ దోపిడిగాడు కావాలనుకుంటామా? ఓ తిరుగుబోత కావాలనుకుంటామా? అవునండి, చెప్పండి. ప్రేమైన దేవుని వారలారా, మన పరలోకపు తండ్రి కూడా మనను ఆయన చిత్తంలో మన గురించి ఆయన రాసుకున్నాడు, మీరును పరిశుద్ధులై ఉండు అని. అనాది కాలంలో ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా సర్వలోకానికి తను ప్రకటింపబడాలనుకున్నాడు, అది ఆయన చిత్తం. కానీ ఆ ప్రజలు ఆయనను ఎల్లప్పుడూ ఆయన హృదయాన్ని ఆయన మనసును వారు గ్రహించలేదు. ప్రియులారా, వారు గ్రహించలేదు. వారు సోపులోను ఏంటి జీలకర్రలోను ఇంకేంటి ఏమనుంది పుదీనాలోను ఏమిస్తున్నారట, దశమభాగం 10వ వంతు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. అబ్బ మీరు మానక చేస్తా ఉన్నారు, అయ్యో మంచిదే కానీ ఏమన్నాడు వీటిని మానక దేనిని చేయవలసి ఉన్నది? లూకాసువార్త అదే ఇప్పుడు చదివిన దగ్గర తన కిందికి చదివితే ఉంటుంది చూడండి, 42:11-42 అయ్యో పరిచయులారా, మీరు పుదీనా సదా మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుతున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. దేనిని మానొద్దు కదా, పుదీనాలోను జీలకర్రలోను వాటి అన్నింటిలోనూ దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. అసలైనదేంటి? మన జీవితం పరిశుద్ధమైన జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆకాశము నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. నా పిల్లలు పరిశుద్ధులు అని. ప్రియులారా, ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రపంచానికి సవాలు వేశాడు. ప్రియులారా, ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సర్వ ప్రపంచానికి సవాలు వేశాడు. ఇప్పటికీ కూడా మనుషులందరూ ఈ మాట ఎవడైనా అనగలడా? ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దూత ఏం చెప్పింది ఆయన గురించి? నీ కుమారుడు ఏమవుతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడను. తర్వాత ఆయన పరిశుద్ధుడు అవుతాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. నీవు పరలోకపు తండ్రి కుమారుడివి కావాలి అని అంటే నీవు పరిశుద్ధత ఉండాలి. నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ప్రభు పరిశుద్ధుడు. క్రీస్తును వెంబడిస్తున్న మనం, క్రీస్తును విశ్వసించిన మనం, మన ప్రభు పరిశుద్ధుడు.
ప్రియులారా మనమేమై ఉన్నాం మనమేమై ఉన్నాం ఒక్కసారి మనకు మనముగా మన హృదయాంతరంగంలో ప్రశ్న వేసుకుందాం. మన అంతరంగం ఎలా ఉంది? మన అంతరంగపు ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రియులారా మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధానంలో దేవుడు ఆలోచన సభలో మనం ఉంటా ఉన్నామా? మనను గురించి దేవుడు ఆలోచించే విధంగా ఈయన నా బిడ్డ, ఈయన పరిశుద్ధుడు అని ఆయన చెప్పుకునే విధంగా, ఆయన సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నామా? ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నామా? ప్రియులారా దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి, దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. మనం దేవుని దృష్టిని మన వైపు మళ్ళించుకునే స్థాయిలో మనం ఉంటున్నామా? లోకమందున్న తండ్రి ప్రతి నిత్యం మన వైపే ఆలోచిస్తూ ఉన్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనలాగా మనం ఉండాలని ఆ పరిశుద్ధులమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లారా కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయంలో ఏమనంటే అక్కడ ఆలోచన సభ అనేది నడుస్తూ ఉంది. ఆలోచన సభలో ఆలోచిస్తూ ఉన్నారట. ఎందులో వచ్చిన దేవుని ఆలోచన సభ, ఒక సభ. ఆ సభలో పెద్ద పెద్ద అందరూ వస్తారు. ఇప్పుడు మనకు ఏంటి పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్లో ఎంతమంది ఉంటారండి? ప్రధానమంత్రి, తర్వాత మంత్రులు, తర్వాత దానికి ఎంతమంది ఉన్నారు, 500 ఎంత ఏదో మెంబర్ ఉంటారు కదా. వీళ్ళందరూ ఎలా ఎన్నికవుతారు? మనం అందరం ఓట్లేస్తే ఎన్నికై అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో కూర్చొని, లేదా అసెంబ్లీలో, మన రాష్ట్రానికి అసెంబ్లీలో కూర్చొని శాసనాలు చేస్తూ ఉంటారు. ప్రజలకు సౌలభ్యం ఎలాంటిది అని మంచి పరిపాలనను అందించడానికి ఆలోచన చేస్తూ ప్రజాయోగ్యానికి ఏమి అవసరమో అవి చేస్తూ ఉంటారు, అవి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే దేవుని ఆలోచన సభలో ఎవరిని గురించి ఆలోచిస్తున్నారో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుని సన్నిధానంలో ఒక సభ కూర్చుంది. ఆ సభలోనికి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళాడు. ఎవరు? అపవాది వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చావు నీవు ఎక్కడి నుండి వచ్చావు? భూమి అంతటా అటు ఇటు తిరుగుతూ ఎక్కడ స్థలం లేక నాకు ఇక్కడ ఎంట్రీ కార్డు ఉంది కదా, అందుకే వచ్చాను అని అంది. అపవాదికి ఎంట్రీ కార్డు ఉందండి. ఏ సభకు వెళ్ళాలన్నా, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీలోనికి వెళ్ళాలి అని అంటే ఏంటిది, అక్కడ ఏలుముద్ర వేయాలి. మనం ఎక్కడైనా మనం వెళ్తే కదా, ఇప్పుడు ఇంట్లోని కనుక మనం వెళ్తే ఇక్కడ ఏంటి, అన్నింటికి లాక్స్ ఉంటాయి. ఆ లాక్ నెంబర్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మనం లోనికి వెళ్తాం, అది కనుక తెలియకపోతే వెళ్ళం. అలాగే దేవుని ఆలోచన సభలోనికి అపవాదికి ఎంట్రీ ఉంది అంటే వాడికి సభ్యత్వం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి దేవుడు వాడు రాగానే వాడు అంటా ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చావయ్యానంటే భూమి అందంతటా తిరుగుతున్నాను, ఎక్కడ కూడా నాకు స్థలం లేదు, ఏం చేయాలి, సభ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అయ్యో నీవు ఆలోచించలేదా, నీవు చూడలేదా, నా కుమారుడైన యోబును నీవు చూడలేదా అంటున్నాడు. ఎందుకు చూడలేదు? చూశాను, నీవు ఆయనను అంత కంచేసి ఉంచావు కదా, అవకాశమే లేదు కదా. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు, ఆయన పరిశుద్ధతను నీ ముందు చూపెడతాను, ఆయన విశ్వాసాన్ని నీ ముందు చూపెడతాను, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో, నువ్వు ఆయన గురించి ఇంత గొప్ప సభలో నీవు చెప్పుకుంటున్నావే, నాకు ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడు అని అపవాది చెప్పింది. అపవాది చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు, ఓకే వెళ్ళు, నీకు అవకాశం ఇస్తున్నా, కానీ జాగ్రత్త, ఆయన ప్రాణాన్ని మాత్రం నీ ఆధీనంలో ఉండదు అన్నాడు. పిల్ల
ఇలా దేవుని ఆలోచనలోనికి, దేవుని ఆలోచనలోనికి ఎవరు వెళ్ళారు? దేవుని ఆలోచన సభలో ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? యోబును గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద. సభ ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నీ గురించి, నా గురించి, మనందరి గురించి, మన సంఘాన్ని గురించి పరలోకంలో దేవుని సభలో మన సంఘం పేరు, మన పేరు దేవుడు ఆలోచిస్తున్నాడా? ఆలోచించే విధంగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. కొత్త నిబంధనలో ఇంకొక భక్తుడు ఉన్నాడు. కొత్త నిబంధనలో అపొస్తల కార్యం 10వ అధ్యాయం. ఎవరైనా ఎవరైనా చెప్పండి. కొర్నేలి గురించి వాణి ఆయన యొక్క వాళ్ళు చెబుతా ఉన్నా. ఏమని? నీ ధర్మ కార్యములను, నీ మంచి పనులను దేవుని సన్నిధానమునకు ఎలా వెళ్ళాయట? జ్ఞాపకార్థముగా చేరినవి. దూత చెబుతుంది, అయ్యా దేవుని దగ్గరికి నీవు చేసే పనులన్నీ జ్ఞాపకార్థంగా వచ్చాయి. నిన్ను జ్ఞాపకం చేసుకునే విధంగా ఇదిగో నీ పనులున్నాయి. నన్ను ప్రభావితం చేసే విధంగా, నన్ను ఆకర్షించే విధంగా ఉన్నాయి. ప్రేమల దేవుని వాళ్ళారా, ఇదిగో ఒక కొర్నేలు లాగా, ఒక యోభులాగా, ఒక యోభులాగా, ఒక కొర్నేలు లాగా బ్రతుకుదామా? దేవుడు పరిశుద్ధుడు. వారు పరిశుద్ధులై ఉన్నారు, వారు నీతిమంతులై ఉన్నారు, వారి క్రియలు చెప్పబడుతూ ఉన్నాయి. ఒకసారి చదవండి అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది కదా, చూడండి. ఇటాని పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు, భక్తిపరుడు అక్కడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అనలైజ్ చేసుకోండి, దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎలా చేరాయి దేవుని సన్నిధానానికి? జ్ఞాపకార్థముగా చేరాయి. ఆయన ఆయన బ్రతుకుతున్న విధానం దేవుని ప్రభావితం చేసింది. జ్ఞాపకములోనికి వచ్చాడు ఆయన, దూతను పంపించాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ దేవుని పిల్లలమని పేరు చెప్పుకుంటున్న మనమందరం ఎవరిని పోలి ఉన్నాం, ఎవరిని పోలి ఉన్నాం? దేవుని ఆలోచనలోనికి మనం వెళుతున్నామా? దేవుని ఆలోచన సభలోనికి మనం వెళుతున్నామా? మనను గురించి ఆలోచించే విధంగా మన బ్రతుకులున్నవా? మన దేవుడు పరిశుద్ధుడండి, మన దేవుడు పరిశుద్ధుడు. అనాది కాలములోనే నిన్ను పరిశుద్ధుడుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 4:6 మనం చూసినట్టయితే, ఆయన భూమికి పునాది వేయనప్పుడు, ఆయన భూమికి పునాది వేయనప్పుడు, భూమి రవ్వంతయు కూడా లేనప్పుడు, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను, నన్ను, మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఎలా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని. ఆ పరిశుద్ధ జీవితం, ఆ పరిశుద్ధతతో మనం బ్రతుకుదాం. ప్రభు రాకడలో మనమంతా ఎత్తబడదాం.
దేవుడు ఈ వాక్యమును తన ఆత్మ మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ఆమేన్. హలో హలో హలో